అక్కడ సిరియనులు అతను, ఎందుకంటే నయమాను అనే ఒక సైనాధిపతి ఉన్నాడు, బలవంతుడు పరాక్రమశాలి, అతను అనేక యుద్ధాలలో విజయాన్ని పొందినవాడు, అనేక విజయాలను చూసినవాడు. అలాంటి ఒక నయమానుకు ఏమొచ్చింది చెప్పండి? కుష్టి రోగం వచ్చింది. కుష్టి రోగం వచ్చినప్పుడు అనేక వైద్యుల్ని సంప్రదించాడు, అనేకమైన మరి ప్రాంతాలకు వెళ్ళాడు. ఏ విధమైన వైద్యము చేతనైనా స్వస్థత పడాలి అని ప్రయత్నం చేశాడు, కానీ అతనికి స్వస్థత కలగలేదు. కనుక అతను బాగుపడాలని తన యజమానుడు కోరుకున్నాడు. కానీ అతనికి మరి ఏ రీతిగా బాగుపడాలో అర్థం కాని పరిస్థితిలో ఇస్రాయిల్ దేశంలో నుండి ఒక బానిసగా ఆ దేశానికి, సిరియా దేశానికి వెళ్ళిన ఒక చిన్నది అంటుంది, ఆ నా యజమానుడైన నయమాను ఇస్రాయిల్ దేశంలో ఒక ప్రవర్త ఉన్నాడు, దేవునితో మాట్లాడే శక్తివంతుడు, అతను ఏది సెలవితే తప్పకుండా అది జరుగుతున్నది, కనుక నా యజమానుణ్ణి అక్కడికి వెళితే తప్పకుండా స్వస్థత అతనికి కలుగుతున్నది అని తన యజమానురాలని బ్రతిమిలాడుకుంటుంది. ఆమె ఎక్కడుందో చెప్పండి? సిరియా దేశంలో నయమాను ఇంట బానిసగా పనిచేస్తుందంట. నయమాను ఇంటిలో బానిసగా పనిచేస్తుంది, పరిచర్య చేస్తూ ఉంది. అలాంటి ఒక చిన్నది ఆ విషయంలో ఆ యొక్క నయమానును కలిగే బాధను చూసి, ఆ నయమాను యొక్క ఆ పడే వేదన చూసి బాధపడుతూ ఆ సలహా ఇచ్చింది, ఇస్రాయిల్ దేశంలో గొప్ప ప్రవర్తున్నాడు, అతను ఏది అంటే అది తప్పకుండా జరుగుద్ది, కనుక నా యజమానుడు అక్కడికి వెళితే తప్పకుండా బాగుపడతాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ మాట సలహా ఇచ్చినప్పుడు ఆ మాటను నమ్మి ఏం చేశాడు చెప్పండి? నయమాను ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? సిరియా నుంచి ఇస్రాయేలుల దేశానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రము. ఎక్కడి నుంచి వెళ్ళాడు చెప్పండి? అతను సిరియా దేశము నుండి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాడు. ఇస్రాయేల్ దేశంలో ప్రవర్త ఎక్కడున్నాడు అని వెళ్ళినప్పుడు, అక్కడ ఎక్కడున్నాడు చెప్పండి? ప్రవర్త కొండల్లో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి, అయ్యా, సిరియోనులు వచ్చారు, వారి సైన్యం వచ్చింది, వారి అధిపతి వచ్చాడు, అతనికి కుష్టి రోగం అంట, మిమ్మల్ని కలవాలంట అని చెప్పి అతన్ని దూతను పంపించినప్పుడు, అక్కడ ఎలీషా అంటున్నాడు, ఆ పర్వతం మీద ఎందుకంటే ప్రార్థన చేస్తుండగా ఈ నయమానుకు కలిగిన కుష్టి రోగం దేవుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చెప్పండి? అతను యొర్దాను నదికి పోయి ఏడు మార్లు స్నానము చేసి నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పమని ఒక దూతను పంపించాడంట. ఎలీషా ఏం చేశాడు చెప్పండి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని వర్తమానాన్ని నయమాను యొద్దకు పంపించినప్పుడు నయమాను అంటున్నాడు, ఇదిగో నేను సిరియా దేశము నుంచి ఎన్నో వేల మైళ్ళ నుంచి వచ్చాను, కానీ ఈ ప్రవర్త వచ్చి నా వ్యాధి మీద చేతులు వేసి ప్రార్థన చేసి నాతో ఏదన్నా మాట్లాడతాడేమో, దేవుని సందేశం అని నేను వచ్చాను, కానీ అతను నా యొద్దకు రానే రాలేదు. ఒక దూతను పంపించాడు, యొర్దాను నదిలో ఏడు మార్లు మునిగి నీవు శుద్ధుడు కమ్మని మాట్లాడి ఉన్నాడు. మా దేశంలో నదులు లేవా? మా దేశంలో ఈ నది, ఈ దేశంలో ఉన్న ఈ యొర్దాను నది కన్నా కూడా గొప్ప గొప్ప నదులు ఉన్నాయి కదా, కనుక దానిలో నేను స్నానం చేసి శుద్ధుడు కాలేనా అని చెప్పి నయమాను ఏం చేశాడు చెప్పండి? రౌద్రుడయ్యి తిరిగి వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతూ ఉండగా అతని దాసుడు ఒకడున్నాడు. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యము చేయమని గొప్ప కార్యము చెయ్యమని చెప్పిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా? దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి
దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. అక్కడ దాసుడు ఏమన్నారు చెప్పండి, ఆయన ఒకవేళ ఏదన్నా చేయమంటే మనం చేయకుండా ఉంటామా? ఈరోజు ఆయన సహాయం కొరకు మనం వచ్చాం. ఆయన ఏదడిగితే అది ఇవ్వాలి కదా మనం. ఒకవేళ మా రాజ్యంలో పట్టణాలలో ఏదన్నా ఒక పట్టణాన్ని కట్టివ్వాలి అంటే కట్టివ్వాలి కదా. కనుక ఇవన్నీ ఆయన ఏమి కోరలేదు కదా, బంగారం అడగలేదు, పట్టణాలు కట్టమని అడగలేదు. అలాగే మనకు మరి రాజ్యాంగంలో సకభాగం ఇమ్మని కూడా అడగలేదు కదా. కనుక ఈరోజు నీవు యొర్దాను నదిలో స్నానము చేసి శుద్ధుడు అవ్వమని చెప్పిన మాట నీకు ఇంత మేలు కాదా, మేలు కాదా అని చెప్పినప్పుడు ఆలోచన చేశాడు నయమాన్. అప్పటి వరకు ఏం చేశాడు చెప్పండి, తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. నేనేంటి, నా సైన్యం ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళి యుద్ధం చేసినా ఏమి చేసినా కొద్ది సౌండ్ పెట్టి కొద్దిగా ఏమన్నారు చెప్పండి, నేను ఎక్కడికి వెళ్ళినా మరి ఏమన్నారు చెప్పండి, నేను ఎంత పరాక్రమశాలినో ఈ యొక్క ఎలీషాకు తెలియదు అనుకుంటా అని చెప్పి తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు. కానీ దేవుని శక్తి అతనికి తెలియకుండా ఉంది. కనుకని అక్కడ నయమాను ఎందుకనో గర్విష్ఠుడై వెళ్ళిపోతూ ఉండగా అతని దాసుడు చెప్పిన మాటను బట్టి ఆలోచన చేసి అక్కడ ఏం చేశాడు చెప్పండి, యొర్దాను నదిలోనికి వెళ్ళి 7 మార్లు తనతో చెప్పబడిన మాటను బట్టి 7 మార్లు మునగగా తన దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడాయెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అప్పుడు అనుకున్నాడు, నిజమే, ఇది దేవుని యొక్క మాట. కనుక నేను కానీ ఒకవేళ కోపంతో ఇలితే నా జీవిత కాలమంతా నా మరణ దినముల వరకు కుష్టి రోగంతోనే చనిపోయి ఉండేవాడిని. కనుక ఇప్పుడు నాకు ఎందుకంటే ఆ మాటలో ఎంత శక్తి ఉన్నదా అని చెప్పి ఏం చేశాడు చెప్పండి, రథాలని తెప్పండిరా ఎలీషా దగ్గరికి అన్నాడు. దేవునికి స్తోత్రము అని చెప్పండి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలీల దిలో ఉన్న దేవుడు తప్ప లోకమంతటియందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినది అతనితో చెప్పగా ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేను ఏమి తీసుకున్నానని చెప్పాను. 18 కూడా చదవండి. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలోనికి వచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల నేను నమస్కారము చేసిన సంగతిని గురించి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించును గాక అని నయమానుకు చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అయ్యా, నేను మా దేవతలకు సాగిలపడ్డా, నేను బాగుపడాలని మా దేవతలకు మా రాజు చెప్పినట్లుగా ఆయన ఎక్కడ సాగిలపడమండి అక్కడ సాగిలపడ్డా. కానీ అక్కడ నేను చేసింది తప్పని ఇప్పుడు నాకు తెలుస్తుంది. దేవుడు జీవము కలిగిన దేవుడు, కనుక ఈరోజు నన్ను నోటి మాటతో బాగు చేశాడు. కనుక అది మీరు తప్పని ఎంచవద్దయా, నేను ఇక ఆ గుడిలోనికి వెళ్ళను. ఆయన యెహోవా
రిమ్మోని గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గురించి, యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాక అని నయమానును చెప్పగా, నయమానుకు చెప్పాడండి, అయ్యా నేను చెయ్యరాని పనులు చేశానయ్యా. నిమో అక్కడ ఏమన్నారు చెప్పండి, ఏ గుడి చెప్పండి, రిమోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాక. దేవునికి స్తోత్రము. అలా జీవము కలిగిన దేవుని కార్యాలను ఎరిగిన నేను ఈరోజు ఆనాడు చెయ్యరాని కార్యాలు చేశా. నాకు స్వస్థత కొరకు రిమోను గుడిలో అక్కడ సాష్టాంగపడ్డా, ఇంకా అనేక గుడిలకు వెళ్ళా నేను బాగుపడాలని. అవన్నీ చేసినవన్నీ కూడా ఏమన్నారు చెప్పండి, అవన్నీ నీ దాసుని క్షమించమని అక్కడ నయమాను చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాడు. అండి అక్కడ ఏమన్నారు చెప్పండి, అయా నీ దాసునైనా నేను చెయ్యరాని పనులు చేశా కనుక నన్ను క్షమించమని దేవునికి ప్రార్థన చేయమని అక్కడ ఏం చేశారు చెప్పండి, అక్కడ నయమాను క్షమించమని అడిగాడంట. దేవునికి స్తోత్రము. అలా కనగా నయమానుతో అంటున్నాడు, ఇశ్రాయేలీలలో జీవము కలిగిన దేవుడు, ఇశ్రాయేలీలలో ఉన్న దేవుడు తప్ప లోకమంతటియందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును అంటున్నాడు. అక్కడ నయమానుతో మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు ఈ లోకములో లేని దేవుడి కన్నా కూడా గొప్ప దేవుడు ఉన్నాడు, కనుక నేను నమ్ముతున్నానయ్యా. ఈరోజు నేను చెయ్యరాని పనులు చేశా, అక్కడ నమస్కారాలు చేశా, అనేక రకమైన మరి ఆరాధనలు చేశా, కానీ నాకు స్వస్థత లేదు. ఆ చేసిన నేరాన్ని నన్ను ఎంచకుండా నన్ను క్షమించయా అని ఎలీషా దగ్గర మొరపెట్టగా అక్కడ ఎలీషా అంటున్నాడు, నీకు క్షేమముగా నెమ్మది కలిగిపో. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు నిన్ను క్షమించాడు కనుకనే స్వస్థత కలిగింది. కనుక నీ పాపమును పోగొట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశావు, రావలసిన మార్గాల్లోనికి వచ్చావు, నమ్మవలసిన మాటలను నమ్మావు, కనుక ఈరోజు దేవుని యొక్క శక్తిని చూశావు. దేవుడు జీవము కలిగిన దేవుడని నీవు ఆయనను ఆరాధించు. కనుక నీ ధనం అవసరం లేదు, నీవు తీసుకొచ్చిన ఆ యొక్క ఏమన్నారు చెప్పండి, అక్కడ ఇశ్రాయేలు దేవుడైన జీవము తోడు ఏమి నీ బహుమతులు తీసుకోనని చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మా అక్కడ ఏమన్నారు చెప్పండి, ఎలీషా ఇశ్రాయేలులో ఉన్న దేవుడు శక్తివంతుడు, నీ బహుమతులు కానీ నీవు అర్పించే ప్రతి అర్పణ మాకు అవసరము, నేనేమీ తీసుకోను. కనుక ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని నీవు గుర్తిస్తే చాలు. కనుక జీవము కలిగిన దేవుని మనుషులు ఇక్కడ ఇశ్రాయేలును పరిపాలించే దేవుడు ఇక్కడ ఉన్నాడని మీరు గుర్తిస్తే చాలు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమించిన దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, యోహాను సువార్త 20:29 చూసినప్పుడు దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాను. కనుక అక్కడ ఏమన్నారు చెప్పండి, చూడకుండా అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి, ఆయనను నమ్మటలేదు. చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు. ఆయన శిష్యులు అంటున్నారు, ఎంతో కాలం ఉండి వారు ఎలా ఉన్నారు చెప్పండి, విశ్వాసము లేని వారిగా ఉన్నారు. విశ్వాసము నోటి మాటలలో, ఆయన నోటి మాట ఎవరైతే వింటారో, ఆ నోటి మాటను బట్టి ఎవరైతే నడుచుకుంటారో, నయమాను జీవితకాలం అంతా కుష్టి రోగంతో సావలసిన నయమాను నమ్మాడు, ఆ యోర్దాను నదిలో మునిగాడు, స్వస్థత పడినాక మా దేశంలో ఉన్న దేవతలన్నిటికీ మొక్కాను, నన్ను దేవుడు జీవము కలిగిన దేవుడు క్షమించాలని కోరుకుంటున్నానని ఏం చేశాడు చెప్పండి, అక్కడ మొరపెట్టాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనల్ని చూసి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రము.
చూడండి లోకాసువార్త 7వ అధ్యాయము శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తాను కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలు కొనెను కావున యేసు వారితో కూడా వెళ్ళెను ఆయన తన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి ఆయన యొద్దకు వెళ్ళి చెప్పండి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానని అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిము నా దాసుడు స్వస్థపడునని నేను సహా అధికారములకు లోబడిన వాడను. నా చేతి కిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవను, ఒకరిని రమ్మంటే వచ్చును. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహాన్ని సూచి వారి వైపు తిరిగి ఇశ్రాయేలీయులలో నైనను ఇంత గొప్ప విశ్వాసము చూడని చూడలేదని చెప్పుచున్నాను. అక్కడ ఏం చేస్తాడు చెప్పండి? ఒక నయమాను, ఇక్కడ ఎవరు చెప్పండి, ఒక శతాధిపతి, ఈయన కూడా ఒక అధికారి, కానీ తన దాసుడికి ఏ రోగం వచ్చింది చెప్పండి? మరణకరమైన రోగం వచ్చినప్పుడు యేసును గురించి విన్నాడు, యేసుని చూడలేదు. అతను ఎంతో అధికారము కలిగిన వాడు, అతని దగ్గర అనేక మంది సైన్యాలు ఉన్నాయి, అధిపతులు ఉన్నారు. అతను యేసు ప్రభు దగ్గరకు వెళ్ళాలి అంటే ఆ సైన్యం అంతా కూడా ఈయన సెక్యూరిటీతో పాటు వెళ్ళాలి. కనుక ఆయనకు వీలు పడదు. కనుక ఆయనకు అనుకూలమైన మనుషులను 3 ఏం చేస్తారు చెప్పండి? అక్కడ ఏం చేస్తారు చెప్పండి? వారి ఇద్దరు 3 యూదుల పెద్దలను యూదుల పెద్దలను పంపెను ఇద్దరిని కలిపి పంపించాడు. వారు యేసు వద్దకు వచ్చి అంటున్నారు. చాలు ఆపండి. అక్కడ యేసు వద్దకు వచ్చినప్పుడు, అయ్యా మనకు సమాజ మందిరాలు కట్టించాడు, యూదులకు అనేక సేవలు చేశాడు, ఆయన యూదుల అధికారులకు అనేకమైన మేళ్ళు చేశాడు, కనుక నీ వలన మేలు పొందటానికి ఇతను అర్హుడు, కనుక ఇతనికి సహాయం చేయాలి, అతని దాసుడు మరణ అపాయంలో ఉన్నాడు, కనుక ఈరోజు ఈ మేలు పొందటానికి అతను ఎంతో అర్హుడు, కనుక మీరు సహాయం చేయాలి. ఎందుకంటే అతను శతాధిపతి, చాలా అధికారము కలిగిన వాడు, సైన్యాధిపతి, సైన్యం అంతా అతని చేతుల్లో ఉన్నది, కనుక అతను రావటానికి వీలు పడలేదు, కనుక మమ్మలను పంపించున్నాడయ్యా, ఈ సహాయం అతనికి చెయ్యండి అని చెప్పి యేసు ప్రభును వారు బ్రతిమిలాడుకుంటున్నారు. బ్రతిమిలాడుకున్నప్పుడు యేసు ప్రభు వారు ఆ మాటలను విని ఏం చేశారు చెప్పండి? బయలుదేరారంట. బయలుదేరి వెళుతూ ఉండగా యేసు ప్రభు వారు మరొక ఇద్దరిని పంపించి అంటున్నాడు, నేను ఆయన నా ఇంటిలోనికి రావటానికి కూడా నేను పాత్రుడను కాను. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన నోటి మాట చాలు. కనుక నేను విన్నాను, ఆయన శక్తివంతమైన కార్యాలు చూశాను, కనుక అనేకులు స్వస్థత పడుతూ చూశాను, అనేకులు ఆయన మాట వల్ల బాగుపడిన వారిని చూశాను, కనుక నా దాసుడి విషయంలో ఆయన నోటి మాట సెలవిత్తే చాలు, కనుక నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఈ మాట చాలు అని చెప్పి వేరే వారిని పంపించినప్పుడు యేసు ప్రభు వారు ఆ మాటలు వినినప్పుడు ఆ చుట్టూ ఉన్న జనాలను చూచి, మీరు ఎంతకాలం నాతో తిరుగుతున్నారు, మీరు ఎంతకాలం నాతో ఉన్నారు, కానీ ఇదిగో ఇశ్రాయేలీయులలో ఏమన్నారు చెప్పండి? ఇశ్రాయేలీయులలోనైనను ఎంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదని మీతో చెప్పుస్తున్నాను. దేవునికి స్తోత్రము. అక్కడే ఉన్నారు చెప్పండి, ఇశ్రాయేలీయులలో నేను ఇంతమందిని చూసా,
అనేక మంది ఇళ్లలోకి రమ్మంటున్నారు, అనేక మంది వ్యాధుల గురించి ప్రార్థన చేపించుకుంటున్నారు, అనేకులయ్యా మా బాధలు మా శాపాలు అని తెలియపరుస్తున్నారు. కానీ మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు అని విశ్వాసాన్ని చూపించిన వ్యక్తి ఇస్రాయేలీలలో నేను ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అక్కడ జన సమూహంతో అంటున్నాడు, ఇస్రాయేలీలలో ఇంత గొప్ప జన సమూహాన్ని చూచి, ఎందుకంటే ఇలాంటి అధిపతిని నేను చూడలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభు వారు ఏమంటున్నారు చెప్పండి, అక్కడ చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు. చూడక నమ్మిన వారు, దేవుని మాటను బట్టి నమ్మేవారు. ఈరోజు నేను దేవుడి మందిరంలోకి వచ్చానంటే ఏ వ్యాధితో బాధతో రాలా. అనేకులు వ్యాధులు తగ్గినా దేవునికి లోబడతలా, వారి కుటుంబాలలో శాపాలు పోయినా ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి వారిని దేవుడు ఎత్తిపట్టినా ఇంకా విశ్వాసం లేని వారిగానే ఉంటున్నారు. కనుకని అందుకే యేసు ప్రభు అన్నారు, మీరు నన్ను చూసి ఉండి కూడా విశ్వాసం లేని వారిగా ఉంటున్నారు అని యేసు ప్రభు వారు అంటున్నారు. కనుక యేసు ప్రభు వారు అన్ని విషయాల్లో ఆయన శిష్యులు అంటున్నారు, మీరు నాతో ఉండి కూడా విశ్వాసం లేని వారిగా ఉంటున్నారు. వీరిని చూడండి, ఆమె విశ్వాసం ఎంతో గొప్పది. నయమాను చూడండి, మొదటిగా అతను వితర్జించిన తర్వాత ఏం చేశాడు చెప్పండి, దేవుని మాట మీద విశ్వాసము కలిగి యొర్దాను నదిలో 7 మార్లు మునగగా ఏం చేశాడు చెప్పండి, తన పసిపిల్ల దేహం వెలిగింది. ఆ తర్వాత అంటున్నాడు, అయ్యా నేను చాలా తప్పులు చేశా, చాలా గుడులకు వెళ్ళా, మంత్రాలు తంత్రాలు అన్నీ చేపించుకున్నా, అవన్నీ కూడా ఏమంటున్నాడు చెప్పండి, పాపముగా నాకు కలగకుండునుగాక నన్ను క్షమించండి అయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఏలీషా అంటున్నాడు, నీవు నెమ్మది కలిగి వెళ్ళు, నీకు సమాధానము కలిగింది. దేవునికి స్తోత్రము. అలా కనుక తన పాపముల కొరకు పశ్చాత్తాపపడిన వాడు, తన పాపముల కొరకు దేవుని సన్నిధిలో ఏమంటున్నారు చెప్పండి, ఎబ్రీలకు రాసిన పత్రికలు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. అసాధ్యము. దేవుని వద్దకు వచ్చినప్పుడు నీ జీవితం ఎప్పుడు విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని వద్దకు నీ ఎప్పుడైతే వచ్చావో ఆ విశ్వాసం నీలో నుంచి ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడే నీకు సమస్యలు ప్రారంభమవుతాయి. కనుక విశ్వాసము లేకుండా ఎంతకాలం ఉంటారు? విశ్వాసము లేకుండా దేవుని మందిరాల్లో పరిచర్య చేసినా అది మీకు మేలు కలగనే కలగదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని మందిరంలో మనము ఏది చేసినా విశ్వాసంతో చేయండి. కనుక అందుకే యేసు ప్రభు వారు అంటున్నాడు, అక్కడ ఇద్దరు విశ్వాసుల్ని చూపించాడు. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నీవు నా ఇంటికి రానవసరం, మాట మాత్రం సెలవి, నా దాసుడు బాగుపడతాడు అని నిండు మనస్సుతో విశ్వాసంతో తెలియపరిచాడు. ఆ విశ్వాసాన్ని ప్రభు చూసినప్పుడు ఇశ్రాయేలీలలో ఎంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. దేవునికి స్తోత్రము. అలా కనుక అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి. మన జీవితంలో మేలు చేసిన తర్వాత అనేకులను ఆర్పివేసే జీవితం కాదు, అనేకులను మన విశ్వాసం ద్వారా వెలిగించబడే వారిగా ఉండాలి. అనేకులకు మన సాక్షులుగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఈరోజు నయమాను కూడా ఎంతో చిత్రువు, అలా ఇస్రాయేలీలకు చిత్రువు లాంటి వాడు, కానీ దేవుని శక్తివంతమైన కార్యాన్ని చూసినాక తన పాపాల కొరకు పశ్చాత్తాపడ్డాడు. నేను పాపినయ్యా, చెయ్యరాని పనులు చేశా, నా స్వస్థత కొరకు ఆ దేవుడు క్షమిస్తాడా అని అడిగినప్పుడు తప్పకుండా నీకు సమాధానము కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. అలా దేవుడు నిన్ను చీకటిలో నుంచి శాపములో నుంచి విడిపించిన తర్వాత నీ జీవితం ఎక్కడ ఉండాలి చెప్పండి? విశ్వాసము మీద కట్టబడిన వ్యక్తికి ఉండాలి. విశ్వాసములో నీ జీవితం ఫలభరితం అవ్వాలి. కనుక దేవుడు అందుకే ఎబ్రీలకు రాసిన పత్రిక లాస్ట్ వచనాలు 11వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం.
చూడండి, విశ్వాసమును బట్టి, విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య, రాహాబు అనే వేశ్య ఏగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున, ఏగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను, అవిధేయులతో పాటు ఆమె నశింపకపోయెను, నశింపకపోయెను. ఇంకను ఏమి చెప్పుదును? ఇంకా నేను ఏమని చెప్పుదును? గిద్యోను, గిద్యోను, బారాకు, ఆ చెప్పండి, బారాకు, ఆ సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గుర్చియులను గుర్చి వివరించటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, రాజ్యములను జయించారు, నీతి కార్యములను జరిగించిరి, నీతి కార్యములను వారు జయించారు, వాగ్దానములను పొందిరి, వాగ్దానములను వారు పొందిరి, పొంది సింహముల నోళ్లను మూసిరి, సింహపు నోళ్లను మూసిరి, మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి, అగ్ని బలములను వారు చల్లార్చిరి, చల్లార్చి ఉన్నారు. ఇంకా నేను ఏమని తెలియపరచాలి? ఇంకా ఎంతమంది సాక్షులను మీ ముందు నేను చూపించాలి? వారు విశ్వాసము చేత ఏం చేశారు చెప్పండి? రాహాబు అనే వేశ్య, పాపములో జీవించే ఒక వేశ్య. ఎందుకంటే రాహాబు పట్టణములో భయంకరమైన వేశ్య, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు అని వర్తమానం వినినప్పుడు ఆ దేవుని కార్యాలను చూసి ఆ దేవుని దాసులకు ఆమె ఏం చేస్తుంది చెప్పండి? వారికి నమస్కారం చేసి వారిని చేర్చుకుని, అయ్యలారా నా కుటుంబాన్ని నన్ను కాపాడండి అయ్యా, ఈ పాపాత్ములతో పాటు నేను పాపం చేశాను, నన్ను క్షమించండి అయ్యా అని చెప్పి సాగిలపడి ఆమె పాపముల కొరకు పశ్చాత్తాపపడింది. అందుకే వాళ్ళు అన్నారు అక్కడ ఏమన్నారు చెప్పండి, అమ్మా ఇదిగో మేము ఈ దేశాన్ని నాశనము చేసేటప్పుడు నీ ఇంటిని కాపాడుకో, నీ ఇంటిని భద్రముగా కాపాడుకో, ఇదిగో నీ ఇంటి వరకు రక్షణ చూపిస్తున్నావు, ఈ ఇంటిలో ఉన్నవారికి రక్షణ, ఇంటి బయటకు వెళ్ళిన వారికి ఏ సంబంధము ఉండనే ఉండదు, వారి ప్రాణాలకు మేము ఉత్తరవాదులము. నీ ఇంటి ద్వారముల నుండి, నీ ఇంటి ద్వారములో నుండి ఎలుపడికి వచ్చువాడు, ఎలుపడికి వచ్చువాడు ప్రాణమునకు తానే ఉత్తరవాది, తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము, అక్కడ మేము నిర్దోషులమవుతాం, కనుక నీవు నమ్మావు, మాకు ఆశ్రయం ఇచ్చావు, అలాగే దేవుని దాసులను నీ ఇంటిలో చేర్చుకుని వారికి పరిచర్య చేశావు, కనుక దేవుని పక్షాన ఈరోజు నీవు బ్రతుకుతావు, కనుక నీవు పాపములో జీవించమాక అని చెప్పి హెచ్చరిక చేసి ఆ దేశాన్ని నాశనము చేసేటప్పుడు నీ రక్షణకు నీవే పాత్రురాలు అని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి నమ్మి రాహాబు వేశ్య ఆ యెరికో పట్టణం నాశనం అయ్యేటప్పుడు ఆ మాట మీద విశ్వాసం ఉంచి ఆ దేవునికి మొరపెట్టినప్పుడు ఆమె కుటుంబం రక్షించబడింది. దేవునికి స్తోత్రము. అలాగే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులు. చూసి ఉండి కూడా మీరు ఇంకా అవిశ్వాసులుగానే జీవిస్తున్నారు. యేసు ప్రభు అంటున్నారు అక్కడ ఆయన శిష్యులను చూచి, మీరు ఇంకా ఎంతకాలము విశ్వాసము లేని వారిగా ఉంటారు? ఎంతకాలం మిమ్ములను నేను సహింతును, సహిస్తాను? ఇన్ని కార్యాలు మీరు చూసి ఇంకా విశ్వాసము లేని వారిగా మీరు ఎంతకాలము ఉంటారు? ఇప్పుడైనా నమ్మరా, ఇప్పుడైనా మీరు నమ్మరా అని దేవుడు అడుగుతున్నాడు. ఇంకా ఏమని చెప్పాలి? ఎంతమంది గురించి చెప్పాలి? విశ్వాసము గురించి ఎంతమందిని మీ ముందు చూపించాలి? కనుక వారందరూ కూడా అగ్ని మంటలను ఆర్పివేశారు, సింహపు నోళ్లను మూసివేశారు, అన్యుల సేనలను కూడా ఏం చేశారు చెప్పండి? పారదోలేరంట. దేవుని శక్తివంతమైన కార్యాలను వారు చూపించారు. కనుక ఇంకా ఏమి చెప్పాలి? గొంతు చించుకుని ఇంకా మీ కొరకు ఏమి చెప్పాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.